ఒకసారి అంబర్పేట్ పోలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్దాం. కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. రాజ్ కుమార్, వాట్ ఇస్ ద సిచ్యువేషన్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్? హరి, అంబర్పేట్ గ్రౌండ్స్లో ఉన్నాము. అంబర్పేట్ సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఇక్కడ మలక్పేట కాన్స్టిట్యూన్స్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైంది. సో మరికాసేపట్లోనే అంటే 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. 8:30 తర్వాత పూర్తిగా మనకి ఈవీఎంల కౌంటింగ్ సంబంధించి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మలక్పేట నియోజకవర్గం కాన్స్టిట్యూన్స్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మొత్తం 21 రౌండ్స్ ఉన్నాయి. 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా 300 పోలింగ్ బూతులు ఉంటాయి. ఈసారి చాలా తక్కువగా అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఓటింగ్ చాలా తక్కువ నమోదైన వాటిలో మలక్పేట కూడా ఉంది. ఆల్మోస్ట్ 41% మాత్రమే ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే 311,000 మంది ఓటర్లు ఉంటే ఆల్మోస్ట్ దాంట్లో దగ్గర 120,000 వరకు ఉన్నటువంటి ఓట్లు పోలింగ్ అయ్యి దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లు 100, 120 వరకు పోస్టల్ బ్యాలెట్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన సమాచారం వస్తుంది. ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన పార్టీలో చూసుకున్నట్లయితే ఎంఐఎం అబ్దుల్ బిన్ అబ్దుల్ బలాలా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి తీగల అజిత్ రెడ్డి, బీజేపీ నుంచి సురేందర్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ నుంచి షేక్ అక్బర్ ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, మన వెనకాల ఉన్నటువంటి గ్రౌండ్లోనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 10-11 గంటలకు కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఐఎం సీట్ మళ్ళీ అక్కడ అదే కంటిన్యూ రిస్టోర్ అవుతుందా, వాళ్ళే మళ్ళీ గెలుపొందేటువంటి అవకాశం ఉందా, లేదా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందా? అభివృద్ధి మంత్రంతో వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కనుక ఇక్కడ కనుక భూమి కొట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఎంఐఎం బీఆర్ఎస్ మధ్యనే పూర్తిగా పోటీ ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఎస్ఆర్ఈ, నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 3 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోస్టల్ ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు సర్వీడ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు సర్వీస్ ఓట్ల లెక్కింపు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే 12 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టేబుల్స్ వద్దకి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు సర్వీస్ ఓట్లను కూడా లెక్కించేందుకైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సర్వీస్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఒక 30 నిమిషాల్లోక అంటే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా ఫలితం తెలియటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సర్వీస్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలు నిక్షిప్తమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులతో పాటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా లోపలికి అనుమతించారు. మొత్తం పూర్తిగా అంటే అన్ని చెక్ చేసిన తర్వాత మొబైల్స్ తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్గొండకు సంబంధించి నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాలు, భువనగిరి జిల్లాలో 2 నియోజకవర్గాలు, అంటే మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసినటువంటి 276 మంది అభ్యర్థులు, మెజార్టీ అభ్యర్థులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మిర్యాలగూడకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి బత్తు లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నల్లమోతు భాస్కర్రావు కూడా కౌంటింగ్ కేంద్రాల లోపలికి వెళ్ళారు. నల్గొండకు సంబంధించి నల్గొండలో కీలకంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసక్తి నల్గొండ కదా, ఎవరి సందడి కనిపిస్తుంది అక్కడ? కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి హోరాహోరీగా సాగింది. నల్గొండ అనగానే ప్రధానంగా నల్గొండ కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి చెప్పుకుంటారు. అయితే గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారైనటువంటి నేపథ్యంలోనే ఈసారి మాత్రం 2 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరు అంచనాలు వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నల్గొండ జిల్లా మీద పట్టు సాధించేందుకు ఒకవైపు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఇది చావరేవో అన్నలాగే ఎలక్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా ఫలితాల మీద 2 పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేయాలి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచినటువంటి నియోజకవర్గాలు నల్గొండ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ, నల్గొండ ఇక్కడ కొమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. నల్గొండ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అటు హుజూర్నగర్ నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అటు సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలు కూడా ఆసక్తిని అయితే పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు పట్టు సాధిస్తారు అనేది కూడా మనకు ఒక మధ్యాహ్నం వరకు అయితే క్లియర్ కట్ గా పోస్టల్ బ్యాలెట్స్ ఒకవైపు కరీంనగర్, ఇటు కామారెడ్డి, రెండు చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా లేటెస్ట్ అప్డేట్ అందుతోంది మనకి. కామారెడ్డి, సో ముందు నుంచి చాలా మంది చెప్తున్నారు కామారెడ్డి ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సీట్, అంత చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతోంది అనేది. ఎందుకంటే హేమా హేమీలు అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో లోకల్ అయిన బీజేపీ వైపే మొగ్గు చూపారా అన్నట్టుగా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ అయితే చూస్తున్నాం. కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ ప్రకారం ప్రస్తుతం తెలుస్తోంది. వరంగల్ శ్రీధర్ ఉన్నాడు మా కరెస్పాండెంట్, నిజామాబాద్ విజేందర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. యా, లెట్ మీ టాక్ టు విజేందర్ ఫస్ట్. నిజామాబాద్ లో ఏంటి పరిస్థితి?
హరి, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించడం జరుగుతుంది. ఇప్పటికే 6-3 నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాన్స్వాడ, బోధన్, బాల్కొండ ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి 7,000 మంది పోస్టల్ బ్యాలెట్లను తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుంది. 8:30 గంటలకు ఈవీఎంలలో ఓట్లను లెక్కించడం జరుగుతుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 13,95,000 మంది ఓటర్లు ఉన్నారు. 75% మంది ఓట్లను ఓటాకు వినియోగించుకోవడం జరిగింది. అంటే 10 లక్షల మంది ఓటాకును వినియోగించుకోవడం జరిగింది. ఈ అన్నింటిని కూడా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 8:30 ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ప్రారంభించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ కూడా తెలియబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్కు తక్కువగా ఓట్లు పొలైనట్లుగా తెలుస్తుంది. కానీ ఇది అధికారికంగా ప్రకటించాలంటే చాలా ఆలస్యం పట్టే టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి దశలో ఈ పోస్టల్ బ్యాలెట్లను పూర్తిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మొత్తము పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా ఒక టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టేబుల్ మీద ఓట్లను లెక్కించడం జరుగుతుంది. మిగతా 14 టేబుల్ల ద్వారా ఈవీఎం ఓట్లను లెక్కించడం జరుగుతుంది. 14 టేబుల్లలో ముందుగా 6-3 సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 16 రౌండ్లలో 6-3 సంబంధించిన ఓట్లను లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా బాన్స్వాడ, బోధను, అదేవిధంగా ఇవన్నీ కూడా 18-19 రౌండ్లలో పూర్తి కావడంతో నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ సంబంధించిన 21 రౌండ్లలో పూర్తి కావడం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్లు మాత్రం లీడింగ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్నట్టు మనకు ట్రెండింగ్ బట్టి తెలుస్తుంది.